షాలోమ్. మనము ప్రస్తుతానికి యోర్ధాను దేశంలోని యబ్బోకు రేవు దగ్గర మనమున్నాము. ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకు యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించనటువంటి కొన్ని చారిత్రాత్మకమైన మరియు ఆధ్యాత్మికమైన సంగతులు జరిగినటువంటి యబ్బోకు రేవు గురించిన వివరాలను తెలియజేస్తాను. ఇప్పుడు మేము బస చేసిన హోటల్ నుండి బయలుదేరి అమ్మాన్ పట్టణములోని యబ్బోకు రేవును చూడటానికి బస్సు మీద వెళుతూ ఉన్నాము. అలాగే ఈ టూర్ అంతట్లో ఈరోజు మనం ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నామో ప్రతి స్థలంలో దేవుడు తగిన కాపుదల భద్రతను మనకిచ్చి కావాల్సిన శక్తిని బలమును ఆరోగ్యమునిచ్చి మనందరినీ ఆయన స్వాధీనమందు ఉంచుకొని మనందరి ఆరోగ్యాలను మనందరి ప్రాణాత్మ శరీరాలను ఆయన స్వాధీనమందు ఉంచుకొని అదేవిధంగా మనకి ఈరోజు ఆయన ప్రత్యేకమైన కాపుదల భద్రతనిచ్చి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఆయన ఈరోజంతా మనకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి మనం మరొకసారి గొప్ప దేవునికి ముందుగానే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మన టీమ్ లీడర్ గారు మన సోదరుడు ప్రశాంత్ కుమార్ గారిని బట్టి అలాగే మన గైడ్ గారిని బట్టి మన డ్రైవర్ గారిని బట్టి వారు మనల్ని ఈ టూర్ అంతట్లో మనం తీసుకుని మనందరం ప్రభుకి స్తోత్రం. ఈ యబ్బోకు రేవును ఇంగ్లీష్ లో జబ్బోక్ రివర్ అని హిబ్రూ భాషలో నహాల్ యాబోక్ అని పిలుస్తారు. ప్రస్తుత కాలములోనైతే జార్ఖా రివర్గా పిలుస్తున్నారు. ఈ యబ్బోకు రేవు జోర్డాన్ దేశపు రాజధాని నగరమైన అమ్మాన్ జరాష్ సిటీల నడుమ ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఆ యబ్బోకు రేవునే చూస్తూ ఉన్నాము. హెర్మోను పర్వతము నుంచి జోర్డన్ దేశము మీదుగా డెడ్ సీలో కలిసిపోయే యోర్ధాను నదిలో నుండి చీలిన ఒక పాయే ఈ యబ్బోకు రేవు. ఈ యబ్బోకు రేవునకు సుమారుగా 3 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ యబ్బోకు రేవు వద్ద మా కుటుంబ సభ్యులమందరము కలిసి కాసేపు ప్రార్థనలు చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ యబ్బోకు రేవు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జరిగిన పలు సందర్భాలను గురించి తెలుసుకుందాము. మొదటిగా దేవుని సొత్తైన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన భూమి కొరకైన ప్రయాణం చేస్తుండగా
అమోరియుల రాజైన సీహోను ఇశ్రాయేలీయులను వారి దేశములో నుండి వెళ్ళుటకు నిరాకరించి ఆటంకపరచగా, ఇశ్రాయేలీయులు వానితో యుద్ధమును జరిగించి అర్నోను నది వద్ద నుండి ఈ యొబ్బోకు రేవు వరకు కలిగిన అమోనియుల దేశమును స్వాధీనపరచుకున్నారు. బహుశా ఇశ్రాయేలీయులు ఈ యొబ్బోకు రేవు ప్రాంతములో కూడా యుద్ధమును జరిగించి ఉండవచ్చు. రెండవదిగా, సిరియావాడైన లాబాను నొద్ద 21 సంవత్సరాలు పనిచేసిన తరువాత తాను సంపాదించుకున్న సమస్త విధములైన ఆస్తిని, తన 2 భార్యలను, తన 2 దాసీలను, తనకు కలిగిన సమస్తమును వెంటబెట్టుకుని యాకోబు హారాను నుండి బయలుదేరి కనానునకు ప్రయాణించినప్పుడు మధ్యలో అతడు మహనయీము అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు తన అన్నయైన ఏశావు తనను చంపుటకు 400 మందితో ఎదుర్కొన వచ్చుచున్నాడన్న విషయము యాకోబు తెలుసుకుని ప్రాణభయం కలిగిన వాడై తన అన్నయైన ఏశావునకు ఘనమైన కానుకను పంపింది. యోర్ధాను నదిలో నుండి 1 పాయగా చీలిన ఈ యొబ్బోకు రేవు వద్ద నుంచే. అయితే ఆ రాత్రి యాకోబు తన భార్యలను, తన దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని తనకు కలిగినదంతయు పంపివేసి ఈ యొబ్బోకు రేవు దాటించి ఇక్కడనే ఒక్కడిగా మిగిలిపోయాడు. ఈ రేవు వద్దనే యాకోబు దేవునితో రాత్రంతయు పెనుగులాడి చివరకు తెల్లవారుజామున అతడు గెలిచి ఆ దేవుని ద్వారానే యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, ఒక నరుడు దేవునితో పోరాడి గెలిచిన సంఘటన అంతకు మునుపే గాని ఆ తరువాతే గాని ఎప్పుడూ సంభవించలేదు. తదుపరి యాకోబు ఈ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాడు. ఎందుకంటే తాను ముఖాముఖిగా దేవునిని చూచి పెనుగులాడింది దేవునితోనే అన్న విషయాన్ని యాకోబు అప్పటికి గ్రహించాడు. చివరకు తన అన్నయ్య అయిన ఏశావుతో ఉన్న వైరం తొలగిపోయి సమాధాన పడింది ఈ యొబ్బోకు రేవు వద్దనే. ఇంత చక్కని చారిత్రాత్మకమైన మరియు ఆధ్యాత్మికమైన సంగతులు జరిగిన ఈ యొబ్బోకు రేవును గురించిన వివరాలు తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. Thank you.
వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.